हाय फ्रेंड्स मेरे चुस्तुन्नारु नंदु टेक चैनल इरे डेट वच्चेसी 12/07/2021 निफ्टी बैंक निफ्टी मनम रेप ये विधंगा उंडबोतुंदो अनालिसिस चेद्दाम फ्रेंड्स रेप वच्चेसी मन निफ्टी बैंक निफ्टी बाइंग साइड उंडबोतुंदि एंदुकंटे मार्केट अनेदि हाई एंड हाई वेसुकुंटू वेल्तुंदि तर्वात मार्केट अनेदि डैलीलो ओक ट्रेंड अयिते कनपडुतुंदि काबट्टि मन बाइंग साइड उंटुन्नाम एंदुकु बाइंग साइड उंटुन्नाम मीकु चार्ट एक्सप्लेन अयिते चेस्तां ओकेना मनम ट्रेडिंग व्यू अप्लिकेशन ओपन चेद्दाम ముందుగా అనేది డైలీలో పెడుతున్నా డైలీలో మనకి చూస్తే ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం బ్రేక్ అయ్యే అవకాశం ఉంది మార్కెట్ అనేది పాజిటివ్లోనే ఉంది మార్కెట్ అనేది బయింగ్ సైడే ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్న లెవెల్ అయితే స్ట్రాంగ్ సపోర్ట్ 35,000 ఉంది ఎందుకంటే చాలాసార్లు ఇక్కడ మార్కెట్ అనేది ఫైట్ చేసింది మనకి 30 మినిట్స్లో చూస్తే దాదాపు 35,000 దగ్గర చూడండి ఫ్రెండ్స్ మన మార్కెట్ అనేది ఒక చాలాసార్లు అయితే ఇక్కడ చాలా ఫైట్ చేసింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది చాలాసార్లు ఇక్కడైతే ఫైట్ చేసింది ఇది మన సపోర్ట్ లెవెల్ కింద 35,000 అని మనం తీసుకొచ్చి ఎందుకంటే మార్కెట్ అనేది అక్కడి ఫైట్ ఎక్కువ చేస్తుంది కాబట్టి దాదాపు 34,800 బ్రేక్ అనంత వరకు మనం డౌన్ సైడ్ అయితే చూడలేము ఓకేనా ఇప్పుడైతే మార్కెట్ అయితే ట్రెండింగ్ మార్కెట్ అప్ ట్రెండే ఉండే అవకాశం ఉంది మనకి అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ అయితే వేస్తాం మనం 30 మినిట్స్లో చూస్తే దాదాపు 15 నిమిషాల్లో అయితే మనకి ఇంకా క్లారిటీ కనపడుతుంది కానీ ఒక చిన్న కండిషన్ మార్కెట్ అనేది ఒక రేంజ్లో ఫైట్ చేయలేదు ఇదే చిన్న ప్రాబ్లం మార్కెట్ అనేది ఒక 35,000 దగ్గరకు వచ్చి మార్కెట్ అనేది ఒక రేంజ్లో ఫైట్ చేసి అప్ సైడ్ బ్రేక్ ఇస్తే మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ అయితే దొరికే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మార్కెట్ అనేది ఎక్కడైనా మార్కెట్ అనేది ఫైట్ చేస్తే అప్ సైడ్ బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్ అయితే ఫైటింగ్ స్టేజ్లో అయితే లేదు ఒక రెసిస్టెన్స్కి ఒక సపోర్ట్ లెవెల్కి మధ్యలో అయితే ఉంది కాబట్టి మార్కెట్ డౌన్ సైడ్ అయినా అప్ సైడ్ అయినా మార్కెట్ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి మార్కెట్ అనేది ఫైట్ చేసి బ్రేక్ ఇస్తే తప్ప మనం మంచి బయింగ్ సైడ్ అయితే ఉండలేము మార్కెట్ అనేది ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 35,000 అనేది ఇప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకోవచ్చు నెక్స్ట్ టైం మార్కెట్ అనేది 34,000 అనేది మనం సపోర్ట్ లెవెల్గా తీసుకోవచ్చు ఎందుకంటే ఈ 34,000 అనేది మనం సపోర్ట్గా తీసుకోవచ్చు తర్వాత ఈ లెవెల్స్ అనేవి వీక్ అయిపోయినాయి దాదాపు ఇక్కడ చూస్తే ఈ లెవెల్స్ అనేవి చాలాసార్లు వచ్చింది కాబట్టి థర్డ్ టైం వస్తే బ్రేక్ అయ్యే అవకాశం స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 34,000 కూడా మనం తీసుకోవచ్చు ఓకేనా మార్కెట్ అనేది ఇక్కడ చూడండి హై అండ్ హై వేసుకుంటూ వెళ్తుంది చూడండి ఇక్కడ చూడు ఈ లెవెల్ అక్కడ ఈ లెవెల్ దాదాపు ఒక 50 పాయింట్స్ 100 పాయింట్స్ అనుకో మార్కెట్ అనేది హై అండ్ హై వేసుకుంటూ వెళ్తుంది ఇక్కడ ఒక 100 పాయింట్స్ మీకు ఇక్కడ కంటిన్యూగా కనపడుతుంది మనకు ఒక ట్రెండ్ అయితే కనపడుతుంది ఇక్కడ నుంచి చూస్తే ఒక కంటిన్యూగా ఒక ట్రెండ్ అయితే ర్యాలీ చేస్తున్నట్టు మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే కనపడుతుంది రేపు బ్యాంక్ నిఫ్టీ అనేది బయింగ్ సైడ్ ఉండబోతున్నాం ఓకేనా మార్కెట్ అనేది ఒక 2 అవర్స్ ఫైట్ చేసి సపోర్ట్ 35,000 దగ్గరకు వచ్చి మార్కెట్ అని ఫైట్ చేసి బ్రేక్ ఇస్తే మంచి బయింగ్ ఆపర్చునిటీ దొరికే అవకాశం ఓకేనా దాదాపు గ్యాప్ డౌన్ అయ్యి దాదాపు 34,000తో వచ్చినా కూడా మార్కెట్ అని ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ ఇది సపోర్ట్గా ఇది అక్కడ బ్రేక్ అయింది కాబట్టి దీన్ని కన్సిడర్ చేయము ఇక్కడ ఫస్ట్ టైం కాబట్టి సెకండ్ టైం తీసుకో అయితే ఈ లెవెల్స్ అనేది స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఇది అంత ఈజీగా అయితే బ్రేక్ చేయవు 34,500 లోయర్ సైడ్ బ్రేక్ తప్ప ఇప్పుడు 35,800 అని మంచి స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకోవచ్చు ఓకేనా ఈ విధ బ్యాంక్ నిఫ్టీలో అయితే బయింగ్ ఫ్రెండ్స్ చెప్పాను కదా రూల్స్ రేపతే మనం 2 అవర్స్ ఫైట్ చేసి అప్ సైడ్ బ్రేక్ ఇస్తే మనం బయింగ్ సైడ్ ఉండవచ్చు ఓకేనా నిఫ్టీ అయితే చూద్దాం ఫ్రెండ్స్ నిఫ్టీ అయితే ప్రజెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గరే ఉంది ఇక్కడ ఫస్ట్ టైం వచ్చింది సెకండ్ టైం వచ్చింది థర్డ్ టైం వచ్చింది మార్కెట్కి అనేది టైం లేక మార్కెట్ అనేది డౌన్ సైడ్ అయితే బ్రేక్ ఇవ్వలేదు రేపు మార్కెట్ అనేది కొద్దిగా క్రూషియల్గా ఆలోచించాలి మనం 35,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకోవచ్చు ఎందుకంటే చాలాసార్లు మార్కెట్ అనేది అక్కడికి వచ్చింది కాబట్టి మనం
ఇది 35,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇది మార్కెట్ బౌన్స్ అయింది కాబట్టి మనం తీసుకుంటున్నాం. ఇది ఫస్ట్ టైం, సెకండ్ టైం, నెక్స్ట్ టైం వస్తే థర్డ్ టైం. ఇక్కడ మార్కెట్ అనేది ఫైట్ చేసి బ్రేక్ ఇస్తే మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే దాదాపు 14,800 వరకు చూడవచ్చు. ఓకేనా? ఓకేనా. స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి మనకి 15,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నదైతే మార్కెట్ అనేది ఒక సపోర్ట్ లెవెల్ని అయితే బ్రేక్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ లో అండ్ లో వేసుకుని అయితే వెళ్తుంది. ఇక్కడ చూడండి, లో 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 అండ్ వేసుకుని తర్వాత కంటిన్యూగా ఇక్కడైతే మార్కెట్ అనేది ఒక రేంజ్లో ఫైట్ చేసి బ్రేక్ ఇచ్చింది కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్టే కూడా మనం తీసుకోవచ్చు. 15,600 అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే కంటిన్యూస్గా ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఫైట్ అయితే చేస్తుంది, ఇది అంత ఈజీగా అయితే బ్రేక్ చేయదు కాబట్టి మనం దీన్ని సపోర్ట్గా తీసుకోవచ్చు. 15,600 అనేది మనం సపోర్ట్గా తీసుకుంటున్నాం. ఓకేనా? రేపు దీన్ని కూడా మనం బైండ్ సైడ్ ఉండబోతున్నాం. 15 తర్వాత మంచి సపోర్ట్ లెవెల్ దగ్గరే ఉంది, ఫైట్ చేసి బ్రేక్ ఇచ్చిస్తే మనకి బయింగ్ అప్ అని చెడితే దొరుకుతుంది. ఓకేనా? 15 నిమిషాల్లో చూస్తున్నాం. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయితే మంచి ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరకు వస్తే మనకి బయింగ్ అప్ అని చెడితే దొరికే అవకాశం ఉంది. 15,800 అనేది రెసిస్టెన్స్, ఇది ఒక జోన్గా తీసుకోవచ్చు. ఈ లెవెల్స్ అనేవి 15,800 నుంచి 15,045 వరకు ఆ జోన్గా తీసుకో. ఓకే. హెచ్డిఎఫ్సి కోటక్ బ్యాంకు ఏ విధంగా ఉంటుందో అనాలిసిస్ చేయండి. హెచ్డిఎఫ్సి ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి అయితే 4 డేస్ నుంచి కంటిన్యూగా డౌన్ సైడ్ అయితే ర్యాలీ చేస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఒక ట్రెండ్ అయితే కనపడుతుంది, ఇది ఒక డౌన్ ట్రెండ్ అని. ఒక బ్రేక్ అయితే మార్కెట్ అనేది ఒక రేంజ్లో ఫైట్ చేసి బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఉండేది సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే ఉంది. మార్కెట్ అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ అనేది కంటిన్యూగా ఒక ట్రెండ్ అయితే నడిచింది. ట్రెండ్ నడిచిన తర్వాత మార్కెట్ అనేది ఒక 2 డేస్ అనేది ఒక రేంజ్ బౌండ్లో ఫైట్ చేసి మార్కెట్ అయితే ర్యాలీ చేసింది. మనం కూడా రేపు సపోర్ట్ లెవెల్ దగ్గరకు వస్తుంది కాబట్టి మార్కెట్ అనేది ఒక రేంజ్లో ఫైట్ చేసే అవకాశం ఉంది. రేపు రేంజ్ బౌండ్లో ఉండే అవకాశం ఉంది. రేంజ్ బౌండ్లో ఉండి ఒక 2 అవర్స్ ఫైట్ చేసి అప్ సైడ్ బ్రేక్ ఇస్తే మంచి బయింగ్ ఆపర్చునిటీస్ తీసుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఇది కంటిన్యూగా హై అండ్ హై వేసుకుంటూ వెళ్తుంది కాబట్టి మనం దీన్ని ఇక్కడ చూడండి, హై అండ్ హై వేసుకుంటూ వెళ్తుంది, ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది. ఇక డౌన్ ట్రెండ్ అయ్యి ఇలా బ్రేక్ ఇస్తే మనకి మంచి భయంగా ఆపర్చునిటీ దొరికే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, కోటక్ బ్యాంక్ చూద్దాం. కోటక్ బ్యాంక్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ మంచి స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గరే ఉంది. మార్కెట్ అనే ఇది మంచి స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకుంది, ఎందుకంటే చాలా ఇక్కడ ఫైట్ చేసింది కాబట్టి మనం దీన్ని సపోర్ట్ లెవెల్గా తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచి సపోర్ట్ దగ్గరే ఉంది. ఇప్పుడు దాదాపు 1700 అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకోవచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ అయ్యి గ్యాప్ డౌన్ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి మంచి ఇక్కడ ప్రజెంట్ 1 అవర్లకు వస్తున్నా. వన్ అవర్లో అయితే మంచి సపోర్ట్ లెవెల్స్ అయితే ఉంది. మార్కెట్ అనేది ఒక రేంజ్లో ఫైట్ చేసి అప్ సైడ్ బ్రేక్ ఇస్తే మనకి సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి బ్రేక్ ఇస్తే మంచి బయింగ్ ఆపర్చునిటీ దొరికే అవకాశం అయితే ఉంది. మార్కెట్ అనేది చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ అయితే గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా మార్కెట్ అనేది ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి ఫైట్ చేస్తే మనకి బయింగ్ ఆపర్చునిటీ దొరికే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే బాగా చేస్తున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లెవెల్ అయితే 34,800 అనేది మన స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకోవచ్చు. ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ కానంత వరకు నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అయితే 34,600 బ్రేక్ అయితే దాదాపు 34,000 అనేది మైండ్ సపోర్ట్గా తీసుకోవచ్చు. రేపు బ్యాంక్ నిఫ్టీ అనేది బయంగ్ సైడ్ ఉండకపోవచ్చు. మార్కెట్ రేపు గ్యాప్ అప్ అయినా ఫ్లాట్ అయినా ఏ విధంగా అయినా మార్కెట్ అనేది ఒక 2 అవర్స్ ఫైట్ చేసి బై బ్రేక్ ఇస్తే మనం అప్ సైడ్ అయితే ర్యాలీ చేస్తాం. దాదాపు మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ దొరకాలంటే 35,400 అనేది మనం ఒక రెసిస్టెన్స్గా తీసుకున్నాం. ఆ రెసిస్టెన్స్ అనేది థర్డ్ టైం బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. సెకండ్ టైం రిజెక్షన్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం వెళ్తే ఆ లెవెల్ అనేది వీక్ అయిపోయి ఉంటాయి కాబట్టి నెక్స్ట్ లెవెల్ 35,800 అనేది మనం రెసిస్టెన్స్గా తీసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్.